this? చాలా బాగుందండి మూవీ. ఫుల్ కామెడీ, ఫుల్ స్మైల్ తో ఉండొచ్చు, ఫుల్ స్మైల్ తో బయటికి రావచ్చు. సెంటిమెంట్ కూడా సూపర్ గా ఉంది. సాగర్ గారి క్యారెక్టర్ ఎలా చేశారు? సాగర్ గారి క్యారెక్టర్ అసలు మొత్తం మేకో చేంజ్ ఓవర్ అయిపోయాడు. మున్నబాయి నుంచి అసలు సున్నిపెంట మాధవ్ లవ్వింగ్ ఇట్. చాలా బాగుందండి, చూడొచ్చు. ఎవ్రీ వన్ షుడ్ వాచ్. ఆర్కే నాయుడు గా అంటే పోలీస్ క్యారెక్టర్ లో చూసారు ఒకసారి సినిమాలో ఎలాంటి? అసలు పోలీస్ క్యారెక్టర్ మర్చిపోవచ్చు ఇప్పటి నుంచి. సున్నిపెంట మాధవ్ అంతే, ఇంకా మర్చిపోండి మున్నబాయిని. మూవీ అసలు వి కాంట్ ఎక్స్పెక్ట్ అనమాట నెక్స్ట్ సీన్ ఏం జరగబోతుంది అని. దాట్ ఈస్ ఎవ్రీథింగ్ థ్రిల్లర్గా అనిపిస్తుంది మూవీ. మెయిన్లీ ఈ కోవిడ్ టైంలో వీ క్యాన్ ఎంజాయ్ ఫ్యామిలీతో రావచ్చు. నాట్ ఓన్లీ లైక్ కపుల్ అలా ఏం లేదు, ఎవ్రీవన్ కెన్ ఎంజాయ్. ఎవ్రీ షేడ్ సూట్ అవుతుంది అతనికి. మెయిన్గా లైక్ స్మాల్ స్క్రీన్, బిగ్ స్క్రీన్, ఎవ్రీథింగ్. హిస్ యాక్టింగ్ ఎక్సలెంట్, చాలా బాగుంది మూవీ. కామెడీ పరంగానే ఎక్సలెంట్గా ఉంది, వెరీ నైస్. సినిమా బాగుందనా? ఖతర్ నాగ్ చేసిండు మరి చక్రవాకం సినిమాలా, చక్రవాకం సీరియల్లా ఎంత బాగా చేసిండో అంతకన్నా బాగుంది ఖతర్ నాగ్. సూపర్ ఫుల్ సక్సెస్. ఇప్పుడు మన నెక్స్ట్ ఈ సినిమా సూపర్ సూపర్ అంటే సూపర్ సూపర్ బాగుందన్నా, సూపర్ ఉంది. కొత్తగా ఉంది సార్ది, సార్ది సార్ కొత్తగా ఉంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది మూవీలో నెరేషన్ అనేది. ఫస్ట్ హాఫ్ బాగుంది, క్లైమాక్స్ కొంచెం వీక్ అయినా కూడా చాలా బాగుంది మూవీ. వచ్చి ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూడొచ్చు. దీంట్లో పర్టికులర్గా చెప్పాల్సింది అంటే సాగర్ అన్న యాక్టింగ్ చాలా బాగుంది, అదేవిధంగా హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. డైరెక్షన్ ఏదో ఉందో, డైరెక్షన్ కానీ సినిమాటోగ్రఫీ కానీ చాలా బాగుంది. మూవీలో సాంగ్స్ తక్కువ ఉన్నాయి కానీ సాంగ్స్ అసలు ఇంకా సాంగ్స్ గురించి అసలు ఇంట్రెస్ట్ లేకుండా మూవీ అలా వెళ్ళిపోతుంది. సాంగ్స్ ఉండాలని ప్రత్యేకంగా లేకుండా సాంగ్స్ చాలా బాగున్నాయి. లేదు పోలీస్ క్యారెక్టర్ అది వేరు, దీంట్లో లవర్ బాయ్గా మనం సాగర్ అన్నని చూడొచ్చు. పోలీస్ క్యారెక్టర్ అని చాలా డిఫరెంట్ ఉంటుంది, దీంట్లో లవర్ బాయ్గా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ వీ హోప్ హీ గెట్ మోర్ సక్సెస్ ఇన్ లైఫ్. ఆల్ ది బెస్ట్ సాగర్ అన్న.